हाय अंडी, कीर्ति क्रिएटिव वर्ल्ड यूट्यूब चैनल की स्वागत अंडी। शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। ई रोजु ईजीगा अयिपोये गोंगूर चटनी चेप्तां अनुकुंटुन्नानंडि। मुंदुगा कड़ाई तीसुकोनि आयिल वेसुकोनि जीलकर्र वेयालंडि। जीलकर्र वेगाक एंडुमिर्चि वेयालंडि। ఎండుమిర్చిని కూడా బాగా దొరగా వేయించుకోవాలి। ఏంటంటే మనం నువ్వుల పల్లీలతో కాకుండా పచ్చి ఉల్లిపాయతో ఈ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి। ఎండుమిర్చి బాగా గోలాక కొంచెం ధనియాలు వేసుకోవాలండి। ధనియాలని ఎండుమిర్చిని బాగా వేయించాలి। అంతక ముందే మనము గోంగూరని శుభ్రం చేసి పెట్టుకోవాలండి। వాటర్ అంతా ఇంకిపోయేటట్టు శుభ్రం చేసుకొని పెట్టుకొని గోంగూరను కూడా వేసుకోవాలండి। ఎల్లిపాయ ఉల్లిగడ్డ కోసి పక్కకు ఉంచుకోవాలండి। ఏంటంటే ఇది మిక్సీ వేసేటప్పుడు వేసుకోవాలండి। ముందుగా ఈ గోంగూర మంచిగా గోలాక మనం తీసి కొంచెం చల్లారబెట్టుకోవాలండి। ఇప్పుడైతే గోంగూరను వేయించుతున్నానండి। మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను। మనం మంచిగా వేపుకోవాలండి। పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి, అందుకే ఈజీగా ఇంత త్వరగా అయిపోతే అంత బెటర్ అని ఇలాంటి ఈజీ రెసిపీస్ మీకు పరిచయం చేస్తున్నాను। నచ్చితే లైక్ ఇవ్వండి। ఇలా బాగా వేగాక మనం ఏంటంటే ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా చూడాలండి। ఆయిల్ అంతా పైకి వచ్చాక చల్లారనివ్వాలండి। చల్లారేదాకా అలాగే ఉంచాలండి। చల్లారాక మిక్సీలో వేసుకోవాలి। మిక్సీలో మనం తయారు చేసుకున్న గోంగూర వేసి దాంట్లో పచ్చి ఉల్లిపాయ గార్లిక్ వేయాలండి। సాల్ట్ యాడ్ చేసుకోవాలండి। సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి। మిక్సీ పట్టేసుకొని కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోతుందండి। అలానే బాగా టేస్టీగా ఉంటుంది। మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి। ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఒక చిన్న కడాయిలో పోపు వేసుకోవాలండి। పోపు ఆప్షనల్ అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అలానే తినాలనుకుంటే కూడా అలానే తినొచ్చు। ఆయిల్ వేడాక జీరా ఆవాలు వేసుకోవాలండి। జీరా ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి। వేసేసుకొని ఈ పోపుని మనం తయారు చేసుకున్న చట్నీలో కలిపేసేయాలండి। అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయే గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు చేసుకొని ట్రై చేయండి, నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో। ఇదైతే చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।